రాష్ట్రంలో కరోనా పెరగడానికి కారణం మద్య దుకాణాలే అని కదిరి టీడీపీ నాయకులు బండారు మనోహర్ నాయుడు ఆరోపించారు. కదిరిలో మద్యం షాపుల వద్ద తెలుగుదేశం శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఆదాయం కోసం మద్యం దుకాణాలు తెరిచి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని విమర్శించారు. పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమం మొట్టమొదటిగా మేము ఈ బ్రాందీ షాపుల వద్ద చేస్తున్నాం. మరి ఈ బ్రాందీ షాపుల దగ్గర చేయడానికి కారణం ఏంటంటే, ఈరోజు రాష్ట్రంలో మొదటి స్థానానికి చేరుకున్నటువంటి కరోనా కేసులు ఈ బ్రాందీ షాపుల వల్లే వచ్చాయి. కాబట్టి బ్రాందీ షాపులు ఓపెన్ చేసినప్పటి నుంచినే కరోనా కేసులు రాష్ట్రంలో పెరిగిపోతున్నాయన్న విషయంలో పూర్తిగా నిజం ఉంది. ఇది ప్రభుత్వానికి కూడా తెలుసు. అయితే ఎక్కడ కూడా బడ్జెట్ లోపాలతో డబ్బు తీసుకురాలేని పరిస్థితుల్లో ఆదాయం కోసం మాత్రమే ప్రజల ప్రాణాలను బలిపెట్టేదని కూడా ఈ ప్రభుత్వం వెనకాడకుండా ఈ బ్రాంచ్ షాపులు ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈరోజు కరోనా కేసులు కరోనాటువంటి బారిన పడిన వాళ్ళల్లో విజయసాయి రెడ్డి అయ్యా, రెండవ సీఎం అయిన విజయసాయి రెడ్డి గారు, అమ్మారెడ్డి రాంబాబు గారు, అట్లాగే మనకు కడప ముఖ్యమంత్రి ఉపముఖ్యమంత్రి అంజాద్ గారు, వీరందరూ కూడా కరోనా బారిన పడితే మరి ఈ రాష్ట్రంలో ఎంత మాత్రం వైద్యం ఉందో వాళ్ళకి తెలుసు. కాబట్టి వైద్యాన్ని సరిగా అందించలేని రాష్ట్రం కాబట్టి వాళ్ళు పక్క రాష్ట్రాల్లో అయినటువంటి హైదరాబాద్కో లేకపోతే చెన్నైకో వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకున్నారంటే వీళ్ళ ప్రభుత్వం ఏ విధంగా కొనసాగుతుందో ఒకసారి ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలి. ఈ విధంగా లైన్లో నిలబడి కనీస సామాజిక బాధ్యత పాటించకుండా ఏ మాత్రం కూడా కరోనా లెక్క చేయకుండా మనుషులందరూ వచ్చి బ్రాందీ షాపుల ముందు గుమిగూడితే ఈరోజు రాష్ట్రం మొదటి దశలోకి వెళ్ళిపోయింది. కరోనాలో కరోనాను కంట్రోల్ చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలేంతో ఒకసారి సీఎం గారు చెప్పాలి. సీఎం గారు ఫోన్ చేసి అడిగితే మీ ఆంధ్రప్రదేశ్లో కేసులు పెరిగిపోతున్నాయి, దీనికి కారణం ఏంటి, ఏ చర్యలు తీసుకున్నారు అడిగితే మా కేసులు అన్ని కంట్రోల్గానే ఉన్నాయి, టెస్టులు చేస్తూనే ఉన్నాం, అన్ని ఎక్కువ ఏ రాష్ట్రంలో చేయనన్ని టెస్టులు మేము చేస్తున్నామని కల్లిపల్లి మాటలు అబద్దాలు మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. మరి ఈరోజు కరోనా వల్ల దాదాపుగా 50,000 దాటిపోయాయి కేసులు, సుమారుగా 8